నమస్తే, వెల్కమ్ టు 9 TV తెలంగాణ న్యూస్. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. చాణక్య టెక్నాలజీస్ నుండి దర్పల్లి మండల కేంద్రంలోని అన్ని పాఠశాలలో వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక వారికి బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. నిర్వాహకులు చాట్ల ప్రణీత్ యువత అవగాహన కార్యక్రమం కొరకు జాతీయ యువజన దినోత్సవం జిల్లా పరిషత్ పాఠశాల దర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథి నల్లారి సురేష్ గారు మాట్లాడుతూ యువత సమాజంలో ఎలా ఉండాలి, స్వామి వివేకానంద ఆశయాలు ప్రతి యువకుడు నెరవేర్చాలని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సమాజంపై బాధ్యతగా భవిష్యత్తు దేశం కోసం పాటు పడాలని, చెడు అలవాట్లకు యువకులు దూరంగా ఉండాలని సూచించారు. సిఐ గారు సైబర్ క్రైమ్ మహిళా భద్రతపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్లూరి సురేష్ గారు, సిఐ సైదా గారు, ఎంపీపీ సారిక హనుమంతరెడ్డి పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు దర్పల్లి యువతి యువకులు పాల్గొన్నారు. ఎం శ్వేతిక 10th ఇంగ్లీష్ మీడియం, బి శాంత, ఎస్డి జరీనా, వచ్చిరండి. నైన్త్ క్లాస్ కే టెన్త్ తరణి, టెన్త్ క్లాస్ సైజ్. బి కవిత, కే క్షితిజ తొందరగా, ఏ ప్రణవి, ఎస్ ప్రథమ్, ఏం చేసిరు కాదు రమ్మన్నప్పుడు కాదు మేడం. తర్వాత ఇందులో కూడా జె రుచిత, నైన్త్ రైట్, హంసతార, ఐ మై హంసవాహిని స్కూల్ నుండి జె స్పీచ్ కాంపిటీషన్ 8th సెకండ్ ప్రైజ్ స్పీచ్ కాంపిటీషన్. పోటీ 9th క్లాస్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. రెడ్డి స్పీచ్ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్ తేజస్విని కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ జూనియర్ కాలేజ్ ఎస్ఎల్ఐటి సుమంత్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తబస్సుం కాలేజ్ ఎన్ సవిత హర్షిత ఫస్ట్ ప్రైజ్ స్పీచ్ కాంపిటీషన్ ఎంపీసీ నుండి ఫస్ట్ ప్రైజ్, ఎంపీసీ ఫస్ట్ ప్రైజ్ శ్రీకాంత్ సుమ్ సెకండ్ ప్రైజ్ స్పీచ్ కాంపిటీషన్. కన్సలేషన్ ప్రైజెస్ వైజ్ కే శ్వేతిక ఆసరి,
థ్యాంక్ యూ సార్. యువత పైన అవగాహన ఉండాలని మనము ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి వారికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. తీసుకోవడానికి సహకరించినటువంటి ప్రతి పాఠశాల మరియు కళాశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా స్వామి వివేకానంద జయంతి 161వ స్వామి వివేకానంద జయంతి గురించి మరియు జాతీయ యువజన దినోత్సవం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మా యొక్క గురువైనటువంటి చక్రవర్తి సార్ గారిని దయచేసి కోరుకుంటున్నాను. యువతకు ఏ రకమైన ప్రేరణ అవసరము మరియు స్వామి వివేకానంద ఆశయాలను యువకులు ఏ రకంగా అమలు చేయాలి, అవి ఎలా పాటించాలి, మరియు యువతను ఉద్దేశించి ముఖ్యంగా మనకు దిశానిర్దేశం చేయడానికి అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి వచ్చి ప్రత్యేకంగా మనము ఆహ్వానించడం జరిగింది. ఆయన స్పీచ్ కోసము 4,000 యువకులు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు అవకాశం దొరికినందుకు దయచేసి ఈరోజు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సురేష్ సార్ గారికి ఐ వాంట్ టు సే ఎ స్టోరీ, మేబీ దట్ విల్ చేంజ్ ఎనీ వన్ ఆఫ్ us. సో ఫస్ట్ దేర్ ఆర్ 3 క్యారెక్టర్స్, ఎ షెపర్డ్, ఎ ప్రిన్సెస్ అండ్ కింగ్. సో ప్రిన్సెస్ ఈస్ ద డాటర్ ఆఫ్ కింగ్. ద షెపర్డ్ హీ డైలీ వెంట్ టు అవుట్స్కర్ట్స్ ఆఫ్ విలేజ్ అండ్ మేక్ హీస్ గోట్స్ టు ఫీడ్. So one of he went daily. One day when he went to outskirts of village, so he went near to forest. Then the princess, so both of them fell in love at first sight. So don't take this another way, just it is a story. So both of them fell in love at first sight. So the princess daily come to the forest and meet the shepherd. So it will continue nearly a month. After a month, the princess said, I will tell my father to marry both of us. So the princess went to his father and said that, Daddy, I had fell in love with a person and I will marry only that person. So his father said that, okay, I will give him, first I will test him because he is the only one which will be the king after me. The shepherd came on the next day. The king said, I will test you in the stadium. I will test you in a stadium. I will give you 3 chances. First, the bull came that you have to do only a simple thing. You have to catch the tail of the bull, said the king. So the shepherd agreed that. So when the shepherd agreed that, the next day, all the people went to the stadium. So in the middle of the stadium, the shepherd stands and everyone encourages him. So the first bull is large in size, so he will try to catch the tail of the bull. So he thinks, I had more 2 opportunities, so I will go with the second opportunity and leave the bull. So the bull goes away. So then the second chance came, so to catch the tail and thinks that I had another opportunity, I will use that opportunity. So he will think like that.
and the second bull also go away. So when the third bull came, the third bull is like a small bull. So he thinks that, wow, this is the right chance for me. And now I have to catch this tail of the bull because it is very short. So when he tries to catch the tail of the bull has no tail. So he wastes his first two opportunities and waited for the third opportunity. But the bull has no tail. So he lost the chance. Then he don't marry the princess. So the moral of the story is, don't wait for opportunities. Just create an opportunity and utilize it. It will, so any of us, so if we will create an opportunity, it will not maybe useful to us, but useful to a lot of people. So all of you remember that, don't wait for an opportunity, just create an opportunity and utilize it. Thank you for giving this opportunity. నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నెగ్గితే ఖచ్చితంగా నా కూతురు ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఏంటి పరీక్ష అంటే, నువ్వు ఎద్దు తోకను పట్టుకోవాలి అన్నాడు. ఆ మొదటి పెద్ద గ్రౌండ్లో ఎద్దును పంపిస్తారు, ఆ ఎద్దు ఎట్లుంది, బలంగా ఉంది కాబట్టి వాడు భయపడి పట్టుకోలేదు. సెకండ్ ఎద్దు అది మామూలుగా ఉంది, అమ్మ వదిలేసింది. మూడో ఎద్దు చిన్నది, దాన్ని పట్టుకున్నావు అనుకోండు, పోయేసరికి ఆ ఎద్దుకు ఏం లేదు, తోకలే లేదు. అంటే అపార్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్, అవకాశాలు ఒక్కసారి తలుపు దక్కుతాయి, తర్వాత మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. అంత మంచి స్టోరీ చెప్పినందుకు వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం పని మొదలు పెట్టినప్పుడు అందరినీ మనం డిస్కరేజ్ చేస్తారు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అందరు నన్ను నవ్విరు, పిచ్చి పట్టిందా ఎందుకు యూట్యూబ్ ఛానల్, ఊకే పొద్దున తీదేనా అన్నారు. నేను కాంపిటేటివ్ ఛానల్ పెట్టినా గ్రూప్ టూ వాళ్ళ కోసం, గ్రూప్ టూ, గ్రూప్ వన్, బిఎస్పి, ఎస్ఐ, ఎవరు కావాలన్నా ఖచ్చితంగా నా క్లాసెస్. శుభాభివందనం. ఈ వివేకానంద అడుగుజాడలు అందరూ నడవాలని మన సురేష్ సార్ గారు ఇప్పటిదాకా చెప్పిండు. మీరు ప్రతి ఒక్కరు మన సిఏ గారు చెప్పినట్టు అవన్నీ గమనించండి. మీరు ప్రతి ఒక్కరు మీరు ఎంతో కష్టపడి చదివితేనే మీకు ఫలితాలు వస్తాయి. చదివింది మాత్రం ఫలితాలు మా ఉండవు. మీ అమ్మ నాన్నలు ఎంతో ఆశ పెట్టుకుంటారు, మా పిల్లలు మంచిగా చదివి, మా పిల్లలు కరెక్టర్లు కావాలి, అమెరికా పోవాలి, జాబ్ వేయాలి అని ఎంతో కలలు కంటారు. కానీ వాళ్ళ కళలను చేయద్దు. మీరు ప్రతి ఒక్కరూ బుక్కు పట్టుకొని చదవాలి, ఫోన్లతో ఆడద్దు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. మీరు టెన్త్ వాళ్ళు ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్లు వస్తున్నాయి, బాగా చదివి బాగా ఎగ్జామ్ రాసి మంచిగా కరెక్టర్ కావాలని అందరినీ కోరుకుంటున్నారు. టెన్త్ వాళ్ళను పిల్లలను మీరు ఇంటికి పోయినాక బుక్స్లు పట్టుకుంటేనే మీకు చదువు వస్తుంది. బుక్స్ లేక ఫోన్లు పడితే ఫోన్లో ఏమీ రాదు, మీకు ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ చదువుగా చదవాలనిపించదు, ఫోన్తోనే ఆడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలని మన దర్పల్లి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. కింద నుంచి ప్రారంభించడం జరిగింది, కానీ కంప్యూటర్ టీచింగ్లో నాకు 12 నుంచి 13 సంవత్సరాల అనుభవం నుంచి నేను కంప్యూటర్ చెప్పుకుంటూ వస్తున్నాను. రూరల్లో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలి, కంప్యూటర్ చాలామందికి మా దర్పల్లిలో అందరికీ నేర్పించాలనే తాపత్రయంతో నేను 13 నుంచి 14 సంవత్సరాలు దాదాపు ఒక పుష్కర కాలం నుంచి నేను కంప్యూటర్ చెప్తూనే ఉంటున్నా. అయితే నిజామాబాద్కు హైదరాబాద్కు వెళ్ళి నేర్చుకోవడం కంటే ఇక్కడ లోకల్లోనే మన కంప్యూటర్ విద్యను అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేశారో, ఉపన్యాస మరియు వ్యాస రచన పోటీలో పార్టిసిపేట్ చేశారో, వీళ్ళందరికీ తప్పకుండా మీకు ఆల్రెడీ డిస్కౌంట్ ఉందని మీకు స్కూల్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి సభాముఖం Pranit sir, etc. Thank you for giving this wonderful opportunity. Myself, Amakshaya from Telangana State Model School, Darpalli. I wanted to speak about a few words about Swami Vivekananda and National Youth Day. First of all, I wish you happy and National Youth Day. Swami Vivekananda was a renowned writer, scholar, thinker and philosopher of contemporary of India. He was born on 12 January 1863 in Joy, Kolkata. It was on his birthday, we are celebrating a National Youth Day. The government of India was declared the birthday of Swami Vivekananda as a National Youth Day in 1984. From 1995, we are celebrating National Youth Day every year on
బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కళాశాల నుంచి చేరవలసినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి దర్పల్లి యువకులకు మరియు నాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో సమయం ఇచ్చి కేటాయించినటువంటి నా కుటుంబ సభ్యులు మరియు నా తోటి యువతి యువకులు, మీరందరూ, నేను ఒక్కొని చేస్తే ఈ ప్రోగ్రాం కాలేదు. ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు కూడా చాలామంది నా కుటుంబ సభ్యులు సహకరించారు, నా యూత్ సభ్యులు సహకరించారు. అలాగే నా వెన్నంటి ఉండి ఒక వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం కష్టపడుతూనే ఉన్నాము. అన్ని స్కూల్లోకి వెళ్ళడము, ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేయడము, స్పీచ్ కండక్ట్ చేయడము, సో ప్రైజెస్ కలెక్ట్ చేసుకోవడం, ఇట్లాంటి చాలా కష్టపడుతూ ఉంటే మా అందరికీ సపోర్ట్ చేసినటువంటి, ముఖ్యంగా ఉన్నటువంటి మా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. సార్, యాజ్ ఏ స్టూడెంట్గా నేను కూడా మీలా కూర్చొని ఇలాంటి విషయాలు చాలా విన్నాను. అందులో ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరి గురించి చెప్పారు, దేని గురించి చెప్పారు, ఎందుకు చెప్పారు, అది చెప్పడం వల్ల అందులో మీకు అన్నీ ఉపయోగపడే విషయాలే. దాన్ని కొంతమంది మ్యాక్సిమం ఆ చెప్పిన పాయింట్లో మొత్తం కాకపోయినా ఉన్న దాంట్లో మీరు ఫాలో అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పవలసినాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలపైన సార్ కూలంకుషంగా చెప్పారు. సో దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. సో నేను కూడా అమ్మ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ గురించి చెప్పడం కాకుండా నా గురించి చెప్తాను. నేను కూడా మారుగా వీధి వాతావరణం ఉండి మా అమ్మాయి వ్యవసాయాలే, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే. అదేవిధంగా మీరు కూడా ఇలాగే ఉన్నారు. మీ అమ్మా నాన్న ఈ దర్పల్లి విలేజ్కి వచ్చి నేను ఈ మండలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చి ఒక సంవత్సరం ఒక నెల అవుతుంది. నేను కూడా మొత్తం విలేజ్ వాతావరణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క పిల్లల యొక్క పేరెంట్స్ వ్యవసాయదారులే మ్యాక్సిమం ఉన్నారు. వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టి మీకు చదివించాలి, మా పిల్లలు మంచి ఉద్దేశంతో మంచి పొజిషన్కి వెళ్ళాలన్న ఆలోచనతో మిమ్మల్ని పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారనే ఆలోచన మనసులో పెట్టుకొని చదివి మంచి పొజిషన్లో వెళ్ళే విధంగా ఆలోచన విధానంలో వెళ్ళండి. మన దగ్గర కొంతమంది పిల్లలు చదువుతున్నారు, స్కూల్కి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ 1-2% కొంతమంది వల్ల మిగతా వాళ్ళు కూడా చెడిపోవడానికి అవకాశం ఉన్నది. ఆ పర్సన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తించుకొని వాళ్ళతో అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన దూరంలో వెళ్తే బాగుంటుందమ్మా. ఇందులో యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా నేను మీకు కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీగా చాలా అఫెన్స్లు, ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయమ్మా. ముఖ్యంగా మహిళల ఎడల బాగా ఏ రూపంలోనే కావచ్చు, మీకు యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా దర్పల్లో ఉంటున్నానమ్మా, మీకు స్కూల్కి వస్తున్నప్పుడు ఎవరన్నా కానీ పిల్లలు వేరే వాళ్ళు తాగేసి న్యూసెన్స్ చేయడం కానీ, ఏదైనా ర్యాగింగ్ చేయడం కానీ, లీవ్ టీసింగ్ చేయడం కానీ, మిమ్మల్ని ఎవరన్నా వేరే పదాలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి అందరికీ తెలియపరచండి. అదే 100 ఉంది, 1300కి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మ్యాక్సిమం వితిన్ 5 లేక 10 లోపే మేము వచ్చేస్తాము. మీరు చెప్పారన్న విషయము వేరే వాళ్ళకి ఎవరికి తెలియపరచాం, అది గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏదైనా ఏదో ఒక రూపంలో ఇబ్బంది ఉన్నట్లయితే దయచేసి నాకెందుకులే, ఆయనకు అవుతుంది కదా, నాది కాదు అని ఆలోచన ఉండొద్దు. మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దయచేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇబ్బంది అవుతున్నా, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అవుతున్నా కానీ మాకు దయచేసి తెలియపరచండి. వాటితో పాటు ఈరోజు నీకు జరగకపోవచ్చు, రేపటి రోజు మళ్ళీ నీకు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఇటువంటి ఏం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనము ముందుండి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్లీగా పోలీస్ వారికి తెలియపరచని చూసుకోవాలి. ఒకటి. రెండోదమ్మా, సార్ ఇందాక చెప్పారు మీకు క్లియర్గా, ఫోన్ టీవీ దాని గురించి క్లియర్గా మీకు చెప్పారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాస్ బాగా ఎక్కువ వచ్చినాయి, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, రకరకాలుగా సోషల్ మీడియా యాప్స్ వచ్చాయి. ఆ సోషల్ మీడియా యాప్స్ వల్ల
కొన్ని రకాలుగా మంచి జరుగుతుంది, మంచి దానికంటే చెడు జరగడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి దయచేసి మీకు ఎంత అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించి మిగతా వాటి గురించి యూజ్ చేయకపోవడమే మంచిది. ఇందులో మీ పేరెంట్స్కు తెలియకపోవచ్చు, కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి ఆన్లైన్లో మోసాలు చాలా రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంక్ సంబంధించింది కావచ్చు, మీకు లోన్ ఇస్తామని చెప్పేసి కావచ్చు, మీకు సంబంధించిన ఫోటోలు మీ ఆల్రెడీ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో మీకు సంబంధించిన డీపీ ఫొటోస్ పెట్టుకుంటారు కదా, ఆ ఫోటోని మీకు తెలియకుండా ఎవరైనా మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీ ఫేస్ అలాగే ఉండకుండా వేరే ఫేస్ పెట్టేసి దాన్ని అసభ్యకరంగా చిత్రీకరించి మీ యొక్క గ్రూప్లో పెట్టడానికి అవకాశం ఉండొచ్చు. వాటితో పాటుగా మీకు కొన్ని బ్యాంక్ సంబంధించిన లోన్స్ వస్తున్నాయని మీ యొక్క ఫోన్ అప్డేట్ చేయాలని చెప్పేసి అని కానీ, మీ యొక్క డాక్యుమెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అని కానీ, రకరకాలుగా ఆన్లైన్లో ఫోన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, తర్వాత మీకు వీడియో కాల్ చేయడానికి అవకాశం ఉన్నాయి. అటువంటి వాటి ఎడల ఈరోజు సార్ చెప్పారు, సురేష్ సార్ చెప్పినట్టుగా, యాజ్ ఎ ఇన్స్పెక్టర్గా నేను కూడా చెప్తున్నట్టుగా, మీ అమ్మా నాన్నలు కావచ్చు, మీకు తెలిసిన చుట్టుపక్కల బంధువులకు అందరు తెలియపరచండి, మీ ఫ్రెండ్స్కి కావచ్చు. ఇటువంటి ఎవరన్నా ఏదన్నా ఫోన్ చేసినట్లు వాటి రెస్పాన్స్ అవ్వద్దు. ఒకవేళ మీరు తెలియకుండా మీ ఫోన్కి ఒక ఓటీపీ నెంబర్ వచ్చింది, ఓటీపీ చెప్పమని చెప్పడానికి అవకాశం, అటువంటి ఓటీపీకి ఎవ్వరు రెస్పాండ్ అవ్వకూడదు. అవి ఎవరన్నా కానీ ఏ బ్యాంక్ కావచ్చు, ఏ పర్సన్స్ కావచ్చు, ఓటీపీ అనేది ఎవరు అడగరు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ ఓటీపీ అని చెప్పేసి వచ్చే నెంబర్లను ఎప్పుడు కూడా ఏదైనా ఒక లింక్ పంపేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి దీన్ని క్లిక్ చేయండి అంటే వాటిని ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మేము కాలేజీలో ఉన్నాము, ఫారెన్ నుంచి మీకు మంచి ఆఫర్ వస్తుంది, మీకు పేరెంట్స్కి ఈ విధంగా శాలరీ ఇవ్వడానికి అవకాశం ఉంది, మీరు ఒక 10 రూపాయలు ఒక 10,000 మీరు కానీ కట్టారనుకో, మీకు ఒక 10,000 కడితే, ఒక 1,000 రూపాయలు కడితే మీకు 10,000 వస్తాయని చెప్పేసి ఆఫర్ ఇచ్చేటోళ్ళు కూడా ఏ రూపంలో కానీ రావచ్చు. రీసెంట్లీగా ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటాము కదా, ఏదన్నా స్కీమ్ గురించి, రైతు బంధు కావచ్చు, వేరే వేరే మహాలక్ష్మి సంబంధించి ఎన్ని గ్రూప్ ఏదన్నా కావచ్చు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఫోన్ చేసి మీ డాక్యుమెంట్ సరిగా అప్లోడ్ కాలేదు, దీనివల్ల మళ్ళీ ఇంకోసారి చేయాలి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని అడిగితే వాటికి సంబంధించి ఎవరు రియాక్ట్ అవ్వద్దు. అటువంటి ఈ నెంబర్లు వచ్చినా కానీ ఇమీడియట్గా బ్లాక్ చేయండి. వాటితో పాటుగా ముఖ్యంగా అమ్మ నేను యాజ్ ఇన్స్పెక్టర్గా సైబర్ క్రైమ్ CPRJR పోర్టల్ అని ఉంటుంది, కేవలం అమ్మాయిల ఎడల జరిగే నేరాలపైన నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా తెలంగాణకు నోడల్ ఆఫీసర్ సైబర్లో నేను వచ్చి పనిచేశాను. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో ఉన్న మ్యాప్ నేర్కోమయ్యి. ఎప్పటి కూడా లైఫ్లో సెటిల్ కాలేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఒక ఎయిమ్ ఉండాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఒక బస్సు ఎక్కాలనుకుంటాం, బస్సు ఎక్కాలనుకుంటే ఫస్ట్ మీ నాకు ఏం తెలవాలి, ఎక్కడికి వెళ్ళాలనే విషయం తెలవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, యు హ్యావ్ మస్ట్ వన్ గోల్. అరే నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి, బస్సు ఎక్కాలంటే బస్కి ఏం చూడాలి, ఫస్ట్ బోర్డు చూడాలి, నేమ్ ప్లేట్ చూడాలి. అట్లనే ఫలానా మహేష్, సురేష్, సంతోష్, రాజేష్, చాణక్య, ప్రసాద్, అవునా, డేవిడ్, మహేష్, సంతోష్, ఎవరో ఒకరు వాళ్ళకు లైఫ్ ఉంటుంది. మీరు ఊళ్ళో చూడండి, ప్రతి పర్సన్కి ముందు వాళ్ళని ప్రొఫెషన్ పెడతారు. కారణం ఏంటంటే మనం చేసేటటువంటి పనిని బట్టే మనకు గుర్తింపు ఉంటుంది తప్ప మనం చేసేటటువంటి చెడు పనులతో మనకు మంచి గుర్తింపు రాదు. అందుకే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు, హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా మీకంటూ ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ కోసం మీరు పనిచేయాలి, దానికోసం మీరు ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి, ఆ షెడ్యూల్ వేసుకొని దాన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి, అయితేనే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దానికి సింపుల్ సింపుల్ ఫండా, సింపుల్ లాజిక్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేక్ అప్. తొందర పడుకోవాలి, తొందర నేను ఇవ్వాలా, ఒక టైం టేబుల్ పెట్టుకొని చదవడం స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా ఏం చేయాలి, లర్న్ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, గుర్తుపెట్టుకోండి. English is the language of opportunities and English is like a passport to roam anywhere in this world. ప్రపంచంలో ఎక్కడ తిరగాలన్నా నీకు పాస్పోర్ట్ ఎంత అవసరమో ఈ ప్రపంచం మొత్తాన్ని నువ్వు శాసించాలంటే నీకు ఇంగ్లీష్ అంత అవసరం. యూ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ లర్న్ న్యూ వెకాబులర్, యూ యూజ్ ద డిక్షనరీ, యూ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, యూ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ యువర్ ఫ్రెండ్స్. కానీ మనం అది చేస్తున్నామా? వల్గర్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ది స్టూడెంట్స్ నౌడేస్. పిల్లలు, 10th క్లాస్ పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ లాంగ్వేజ్ వినలేకపోతున్నాం.
అంత దుర్మార్గమైనటువంటి స్థితికి వచ్చేసారు పిల్లలు. అంటే మీరు మాట్లాడేటటువంటి పదాలు తప్పని తెలిసినా మీరు ఆ పదాలు వాడడానికి అలవాటు అయిపోయారు. దానికి కారణం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మనం తిరుగుతున్నటువంటి పరిసరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు మీ పేరెంట్స్, మీ అమ్మా నాన్న మిమ్మల్ని చదివించడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి, చాలామంది పేరెంట్స్ ఫారెన్లో ఉంటారు ఇంకా తెలుసా, చాలామంది పేరెంట్స్ దుబాయ్, మస్కట్, ఖతర్, అబుదాబి అలాంటి దేశాలకు వెళ్ళి రాత్రనక పగలనక్కడ వాచ్మెన్ పనిచేసి ఏదో పని చేసి మీకోసం డబ్బులు పంపిస్తుంటే నువ్వు చేసే పని ఏంది? నాకు ఫోన్ వాడనిస్తలేరు, నాకు వాట్సాప్ చూడనిస్తలేరు, నేను రీల్స్ చూస్తే నష్టమేంది, నేను పొద్దంతా చూస్తానా, ఒక గంటనే చూస్తా కదా, నేను టీవీ చూడదా? టీవీ చూడు, వెరీ గుడ్, టీవీ చూడడం మంచిదే, అందులో ఒక 15 నిమిషాలు వార్తలు చూడు. కానీ ఏం చేస్తారు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లేడీస్ అంతా బిడీలు చేసుకుంటా సీరియల్ని చూస్తూ ఉంటాం. దానివల్ల మనకు కలిగే లాభం ఏమైనా ఉందా? ఉందా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చదువు రాదు, వాళ్ళు ఏం చేస్తారు, టీవీ ముందర పెట్టుకుంటారు, బీడీ చాట ముందర పెట్టుకుంటారు, ఆ సీరియల్ మనకు కూడా వినిపిస్తూ ఉంటాం. నువ్వు అదంతా పక్కన పెట్టి ఒక బుక్ తీసుకొని, ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకొని ఒక స్టోరీ చదువు, అందులో మీనింగ్స్ నేర్చుకో, వొకాబులరీ డెవలప్ చేసుకో, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా అది నీకు తిండి పెడుతుంది. గుర్తు పెట్టుకోండి, మ్యాథ్స్ నేర్చుకో, ఫార్ములాస్ నేర్చుకో, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి, కంప్యూటర్ నేర్చుకో, డిటిపి నేర్చుకో. కంప్యూటర్ లేదా కంపల్సరీ పీజీడీసీ సర్టిఫికేట్ కావాలి. ఫారెన్ వెళ్ళాలంటే కనీసం నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, నీకు డిటిపి వచ్చా, నీకు కంప్యూటర్ వచ్చా అంటారు, అది నేర్చుకోండి. అది కాకుండా ఈరోజు ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు పబ్జి అని చెప్పేసి, ఫ్రీ ఫైర్ అని చెప్పేసి, మధ్య రీల్స్ అని చెప్పేసి, యూట్యూబ్ అని చెప్పేసి, సినిమాలు అని చెప్పేసి వీళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తూ తమ లైఫ్ని ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు. ఇది పక్కన పెడితే బీర్లు తాగడం, అబద్ధాలు ఆడడం, బూతులు మాట్లాడడం, డ్రగ్స్కి అలవాటు పడడం, టైం వేస్ట్ చేయడం, అబద్ధాలు ఆడడం. ఇంకోటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు ఒక్క చెడ్డ ఫ్రెండ్తో తిరిగితే నీ లైఫ్ అంతా చెడుగా మారిపోతుంది. నిన్ను గుర్తించాలి అంటే నీ ఫ్రెండ్ను ఫస్ట్ కనుక్కుంటే సరిపోతుంది నీ క్యారెక్టర్ ఏందో. కొందరు పే వాడు అవార్డు రా అని చెప్తారు, ఏ వాడు ఎక్సలెంట్ సార్ అంటారు. నేను ఎక్సలెంట్ గుడ్ అనే టైటిల్ నీకు వద్దు, నీ పని ఏంది నువ్వు అది చెయ్యి. యువర్ డ్యూటీ ఈజ్ టు లెర్న్ ఎడ్యుకేషన్. నీ పని ఒక్కటే, చదవాలా చదవాలా చదవాలా, చదువుకో. ఆ చదివే క్రమంలో పెయింటింగ్ నేర్చుకో, డ్రాయింగ్ నేర్చుకో, ముగ్గులు వేయడం నేర్చుకో, మంచి భరతనాట్యం నేర్చుకో, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకో, వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకో, తప్పులేదు, అది ఒక గంట మాత్రమే. కానీ ఈ రోజుల్లో మనమంతా తప్పుదోవ పట్టిపోయి మన లైఫ్ని ఒక క్వశ్చన్ మార్గం పెట్టుకుంటున్నాం. ప్రభాస్ని ఆదర్శంగా తీసుకుంటాం, వాడి సినిమాల్లో వైలెన్స్, దానివల్ల నీకు వచ్చే లాభం ఏంది? భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకో, ఒక సుఖదేవ్ని ఆదర్శంగా తీసుకో, రాజ్గురుని ఆదర్శంగా తీసుకో, చంద్రశేఖర్ ఆజాద్ని ఆదర్శంగా తీసుకో, స్వామి వివేకానంద్ తీసుకో, రామకృష్ణ పరమహంసని తీసుకో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకో, రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకో, రాణి గైడిని తీసుకో, తాంతియా తోపే, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి వాళ్ళు దేశం కోసం పనిచేశారు. ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాలను ఇక్కడ ఆపినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి చదవడం వదిలిపెట్టి ఇలా మహేష్ బాబు సినిమా కొత్తగా ఏమొచ్చింది, ప్రభాస్ సినిమా కొత్తగా ఏమొచ్చింది, వాడు నీకు కష్టాలు వస్తే నీకు వచ్చి హెల్ప్ చేయడు, నీకు జ్వరం వస్తే వచ్చి ట్యాబ్లెట్ వేయడు, మళ్ళీ నేను ఆదుకోవాల్సింది మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ అక్క, మీ ఫ్రెండ్ మాత్రమే తప్ప ఇంకెవడు కాదు. వాళ్ళని కాదు నువ్వు సక్సెస్గా ఆదర్శంగా తీసుకోవాల్సింది అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అర్థమవుతుందా నేను చెప్పే విషయం? మీ టైం అంతా మీ పేరెంట్స్కి ఇవ్వండి, వాళ్ళ గురించి ఆలోచించండి తప్ప చెడు సోపతి పడితే మాత్రం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ ఇంట్లో పిల్లలు మొన్న దాకా 8th క్లాస్ పిల్లలు, అమ్మాయిలే, అబ్బాయిలు కాదు వాళ్ళు, అమ్మాయిలు. ఇంటికి రాగానే పాపం ఆమెనేమో నర్సు, హెడ్ నర్సు కామారెడ్డిలో, జీవదారిలో హెడ్ నర్సు, వాళ్ళ నాన్నేమో ఆర్టీసీ డ్రైవర్, వాళ్ళేమో డ్యూటీకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు స్కూల్కి వెళ్ళి వచ్చినాక. రాగానే ఫోన్ పట్టుకోవాలా, టీవీ పట్టుకోవాలా, ఆమె పాపం నైట్ డ్యూటీకి వెళ్తుంది, సిజేరియన్లు ఆపరేషన్లు, ఆమె బిజీలా ఆమె ఉంటుంది. వీళ్ళిద్దరు ఫోన్కి అలవాటు పడిపోయారు. ఫోన్కి ఎంత అలవాటు పడిపోయారు అంటే నిద్రలో కూడా ఇవి ఇట్లా లాస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వీళ్ళు ఫోన్ కనెక్ట్ అయ్యారు. వీళ్ళు ఇంట్లో ఉంటే ప్రమాదం అంటే పక్క పక్కన ఉంటే మళ్ళీ ఏడుస్తారని చెప్పి ఖమ్మంలో పోయి హాస్టల్ వేసి వచ్చారు. ఎక్కడ కామారెడ్డి, ఎక్కడ ఖమ్మం. అంటే పిల్లలు పేరెంట్స్కి హెల్ప్ చేయాల్సింది పోయి మొబైల్తో టైం కేటాయించాల్సి వస్తుంది. అవును, ఇది పరిస్థితి. ఏమనంటే నువ్వు ఫోన్ వాడుతున్నావు కదా, నేను ఫోన్ వాడద్దా? నేను ఫోన్ వాడతానండి, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి వాడతాను, నేను